మహాశక్తి జగన్మాత పరాశక్తి ఆ శక్తి స్వరూపం మన ఇంట్లో అవతరించింది మన కృతార్థులను చేయడానికి గ్రహించాడు జనకుడు ఇటువంటి జగన్మాతకు వరాన్వేషణ ఎవర్ని చేయాలి సాక్షాత్ శివోవా విష్ణుర్వా ఆయనే రావాలి ఆయన రావటానికి నేను ఎలా సాధన ప్రయత్నం ఎలా చేయాలి ఆయన వస్తాడో రాడో ఎలా వస్తాడని తెలుసుకునేని అప్పుడు ఆలోచించాడు తనకు ఆరవ తరం కింద దేవరాతుడనే ఒక రాజు పరమ శివార్చన చేసినప్పుడు ఆ శివానుగ్రహంతో ఆ పరమశివుడు ఆ ధనస్సును తీసి నీ దగ్గర ఉంచి పూజించుకోమని ఇచ్చాడు ఎప్పుడూ దక్షయజ్ఞం తర్వాత ఆ ధనస్సు ఆ ధనస్సును తెచ్చి పూజిస్తున్నాడు ఆ ధనస్సు ఆరు తరాలు నడిచింది ఇంతవరకు దాన్ని ఎత్తగలవాడు లేడు దాని జోలికి ఎవరూ పోరు రెండు పుష్పాలు వేసి గంధం వేసి దండం పెడుతున్నాడు నిజంగా పరమేశ్వరుడు రావలసి వస్తే ఈ ధనస్సును పందెం పెడితే సరిపోతుంది ఆయన సంగతి మనకు తెలుస్తుంది అమ్మాయికి పెళ్లి కావచ్చని ఏ సజ్జం ప్రకృతే సయేవ జనక జామాత యస్సజ్జమున కురుతే తస్యాపి జనక జామాత ఈ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు చాలామంది వచ్చారు పాపం చూద్దామని రావణాసురుడు కూడా వచ్చాడంటారు ఏవో అవన్నీ తమాషా రామాయణాలు రామాయణానికి పరమ ప్రమాణం వాల్మీకం గనక వాల్మీకంలో రావణాసురుడి ప్రసక్తి లేదు ఇది స్వయంవరమా కాదా సీతమ్మ పెళ్లి స్వయంవరం కాదు సీతమ్మ పెళ్లి స్వయంవరం అయితే ఆమె వరించాలి అటువంటి మాటలు లేవు రామయ్యను సీత చూడలేదు సీతను రాముడు చూడలేదు పెళ్లిలో వధూవరులు చూసుకోకూడదు చూస్తే నష్టం ఎవరికంటే పిల్లవాడికి కన్య యొక్క దృష్టి చాలా పవర్ఫుల్ట తన రాబోయే సాధర్మచారుని చూసుకోవటానికి చాలా కఠినంగా ఉంటుంది ఆమె దృష్టి ఆ దృష్టితో సగం చూస్తే వీడు వీక్ అయిపోతాడు కేవలం ప్రాజాపత్య వివాహం ఇది ఒకరిని ఒకరు ఎరగరు మా నాన్నగారు ఏదో ఒక ప్రతిజ్ఞ పెట్టారు ఆయన అనుకున్నది వీర్యశుల్కగా పెట్టాడు ఆయన ఫ్రీడమ్ అంతే వరించి పెళ్లి చేసుకునే హక్కుంది క్షత్రియులకు కన్యలకు రుక్మిణీ కళ్యాణం అది రుక్మిణీ కళ్యాణం రెండు భాగాల వివాహం ఒకటి గాంధర్వం మరొకటి రాక్షసం రాక్షస వివాహమునం కొని బొమ్ము వచ్చదం రాక్షస విధానంతో తీసుకెళ్ళవయ్యా వస్తానన్నది గాంధర్వం ఏమిటంటే ప్రేమలేఖ పంపించడం రుక్మిణీ సందేశం సీతమ్మకు పాపం ఏమి ఎరగదు శివధనస్సు ఎక్కువ పెట్టాడు అంతే ఎక్కువ పెట్టేవాడికి ఇస్తావన్నాడు